कि तेलंगाना के लोगों ने बदलाव का अपना इरादा पक्का कर लिया है। तेलंगाना बदलाव चाहता है क्योंकि अब राज्य में भ्रष्टाचार नहीं, पारदर्शी ईमानदार सरकार चाहिए। तेलंगाना बदलाव चाहता है, वादे नहीं जमीन पर काम चाहिए। ना प्रियमैना आ चिन्नारिकी आशीर्वादालु पलुकुतू ना कुटुंब सभ्युलारा इटीवल कालंलो ई राष्ट्रंलो जरिगिनटुवंटि लोकसभा एन्निकलु असेंब्ली एन्निकलु स्थानिक संस्थल एन्निकल्लो తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున బీజేపీని బలపరిచారు। ఈరోజు ఈ ఉత్సాహం ప్రజల్లో చూస్తా ఉంటే ఈ పాలమూరు ప్రజలు వాళ్ళు కనబడుతున్నటువంటి ఈ యొక్క ఉత్తేజపరితమైనటువంటి ఆనందాన్ని చూస్తా ఉంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మార్పు కోసం తమ సంకల్పాన్ని నిర్ణయించుకునారనేది నా ప్రగాఢ విశ్వాసం। ఇది తెలంగాణ మార్పు ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నది। కావాల్సింది తెలంగాణ ప్రజలకు అవినీతి రహితమైన ప్రభుత్వం, ఒక పారదర్శకతో అభివృద్ధి ఎజెండాగా పనిచేసేటువంటి ప్రభుత్వం। తెలంగాణ మార్పు కోరుకుంటున్నది, ఎందుకంటే ఇప్పుడు తప్పుడు వాగ్దానాలతో మభ్యపెట్టే హామీలతో పనిచేసే ప్రభుత్వం కాదు, క్షేత్రస్థాయిలో చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం కావాలి। అందుకనే తెలంగాణ మార్పు కోరుకుంటుంది, అందుకు ప్రజలు కోరుకుంటున్నది ఆ మార్పు బీజేపీ వల్లనే సాధ్యమని, బీజేపీ వల్లనే అవినీతి రహిత ఒక పారదర్శక ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు। నా కుటుంబ సభ్యులారా, తెలంగాణకి ఈ ధర్తి रानी रुद्रमा देवी जैसी वीरांगनाओं की धरती है। कुछ दिन पहले ही देश ने नारी शक्ति वंदन अधिनियम पास किया है। अब सिर्फ संसद में ही नहीं बल्कि भारत की हर विधानसभा में महिलाओं की आवाज पहले से ज्यादा मजबूत होगी। तेलंगाना की माताओं बहनों के वोट ने मोदी को मजबूत किया और मोदी ने बदले में तेलंगाना समेत देश भर की महिलाओं को सशक्त किया है। मैं तेलंगाना की नारी शक्ति को इस विधेयक के लिए बहुत बहुत बधाई देता हूं। ना कुटुंब सभ्युलारा, रानी रुद्रमदेवी लांटी धीर वनितलु पुट्टिन गड्ड ई तेलंगाणा नेल। कोद्दी रोजुल कितमे देशं नारी शक्ति वंदन चट्टानि अंटे महिळलकु चट्टसभलो 33% रिजर्वेशन कल्पिंचेटुवंटि बिल्लु ఆమోదించడం జరిగింది। ఇప్పుడు పార్లమెంట్ లోనే కాదు దేశం మొత్తం మీద కూడా ప్రతి అసెంబ్లీలో మహిళలకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం కల్పించింది ప్రభుత్వం। మహిళల గొంతు ఇప్పుడు చట్టసభలో మునిపటి కంటే రెట్టింపు స్థాయికి ఎదుగుతుంది, ఖచ్చితంగా మహిళల యొక్క భాగస్వామ్యం పెరుగుతుంది। తెలంగాణలోని తల్లులు మరియు సోదరిమణులు మీరందరూ కూడా ఓట్లు వేసి మోడీ గారిని బలపరిచారు, మరియు మోడీ గారు తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక గొప్ప సాధికారిత కల్పించారు। ఈ రోజు ఈ బిల్లు వచ్చినందుకు మొత్తం మహిళా శక్తిని నా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తా ఉన్నాను। నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ की बहने जानती है कि उनका एक भाई
दिल्ली में है, जो निरंतर उनका जीवन बेहतर करने का ये प्रयास में जी जान से जुटा है। बहनों के लिए लाखों शौचालय बनवाना हो, मुद्रा योजना के तहत बिना गारंटी के ऋण देना हो, पीएम आवास योजना के गरीबों को घर देना है, मुफ्त गैस कनेक्शन देना हो, हमने महिलाओं का जीवन आसान बनाने का बहुत काम किया है। ना कुटुंब सभ्युलारा, तेलंगाणा सोदरी मनलकु दिल्लीलो ఒక సోదరుడు ఉన్నన్నటువంటి ఒక నమ్మకము వారి జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరము ప్రయత్నం చేస్తున్నారని మీ అందరికీ తెలుసు. అక్క చెల్లెలు ముఖ్యంగా మహిళలందరూ కూడా వారి ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి మరుగుదొడ్లు నిర్మించడము, ముద్ర యోజన కింద ఎటువంటి గ్యారెంటీ లేకుండా మొత్తం మహిళలకు రుణాలు ఇవ్వడము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు కట్టించడమేతే గాని ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పేరు మీద ఈ రకంగా అనేక ప్రయోజనాలు పథకాలను మహిళల యొక్క జీవితాల్లో వెలుగు నింపేటువంటి కార్యక్రమాలు నింపడం వల్ల ఈ రోజు మహిళల యొక్క జీవితాలు మరి ఏ రకంగా సులభతరం చేశారో మీరందరూ కూడా ఈ రోజు గమనిస్తా ఉన్నారు. నా కుటుంబ సభ్యులారా, భాజపా తెలంగాణకే లోకం కా జీవన్ బెహతర్ బనానే కే లియే ప్రతిబద్ధ హై. కిసీ భీ దేశ్ కీ వికాస్ యాత్రా హైవే కే విస్తార్ కే సాథ్ హీ రఫ్తార్ పకడతీ హై. 2014 తక్ 2000 ఆంకడా యాద్ రఖనా, 2014 तक तेलंगाना में 2500 किलोमीटर नेशनल हाईवे का निर्माण किया गया था, लेकिन हम इतने ही लंबे हाईवे सिर्फ 9 वर्षों में पूरे करके दिखाए हैं। हमारा प्रयास है कि हर छोटे शहर, गांव, कस्बे के लोगों की बड़े शहरों तक पहुंच आसान हो। इससे व्यापारी, कारोबारी, नौकरी पेशा, छात्रों, प्रोफेशनल्स और किसानों को बहुत फायदा होगा। ना कुटुंब सभ्युलारा, तेलंगाणा प्रजला बतुकुलु बागुपडेंदुकु बीजेपी కట్టుబడి ఉన్నది. ఏ దేశమైనా అభివృద్ధి ప్రయాణం జరగాలంటే హైవేల విస్తరణతోనే అది ఊపందుకుంటుంది. 2014 పూర్వము తెలంగాణలో గత పాలకులు ప్రభుత్వాలు కేవలం 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తే ఈ 9 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వము అదనంగా 2500 కిలోమీటర్లు నిర్మాణం చేసి లక్ష కోట్ల పైగా డబ్బులు వెచ్చించి ఏ రకంగా ఇవాల జాతీయ రహదారుల నిర్మాణమే కాకుండా ప్రతి పల్లె, ప్రతి నగరము, ప్రతి పట్టణము, ఆ రకంగా పేద ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద నగరాలకు చేరుకోవడానికి సులభతరం చేయడానికి ఈ రోడ్డుల నిర్మాణ కార్యక్రమం ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉన్నది. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి, ఈ కుల వృత్తుల మీద జీవించేటువంటి వాళ్ళే కాకుండా కొలువులు చేసే వాళ్ళకు, ముఖ్యంగా రైతులకు పెద్ద ఎత్తున ఈ రైతులైతే ఇవాళ పట్టణాలకు, నగరాలకు రావడానికి దోహదపడేటువంటి ఈ నిర్మాణము ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. నా కుటుంబ సభ్యులారా, हम अपने अन्नदाता को सम्मान दे रहे हैं, उनकी मेहनत का सही मूल्य दे रहे हैं। 2014 में
तेलंगाना के किसानों से एमएसपी पर धान की खरीद पर 3,400 करोड़ रुपए खर्च किए गए थे। ये आंकड़ा याद रखना, 2014 पुरानी कांग्रेस के जमाने की सरकार की बात कर रहा हूं, 3,400 करोड़ रुपया। लेकिन हमने एक साल में 27,000 करोड़ रुपए किसानों के लिए खर्च किए हैं। ये राशि 8 गुना ज्यादा है। ये पैसे भी सीधे किसानों के खाते में जा रहे हैं। इसमें किसी बिचौलिए के लिए कोई जगह नहीं है। लेकिन मुझे अफसोस है कि यहां की सरकार ने किसान योजनाओं को अपनी काली कमाई का जरिया बना लिया है। तेलंगाना में सिंचाई परियोजनाओं के नाम पर सिर्फ और सिर्फ भ्रष्टाचार हुआ है। आपने कहीं भी सुना है कि किसी सिंचाई परियोजना का उद्घाटन हो गया लेकिन उसमें किसानों के लिए पानी नहीं मिल रहा? ऐसा तेलंगाना में हो रहा है। तेलंगाना के किसान ये रोज देख रहे हैं। ना कुटुंब सभ्युलारा, मेमु मुख्यंगा मन रैतुलु आरुगालं कष्टपड़ी पंडिंचेटुवंटि पंटकु ए रकंगा गौरविस्तुन्नामा वाल कष्टान्नि मरियु वारिकि तगिन धरनु कूडा ई प्रभुत्वं इस्ता उन्नदि। 2014 పూర్వము ఒకసారి ఆలోచన చేయండి, కాంగ్రెస్ కాలంలో కాంగ్రెస్ హయాంలో కేవలం అంటే కేవలం 3,400 కోట్లు మాత్రమే గిట్టుబాటు ధరతో ఆ ధాన్యాన్ని వారు కొనుగోలు చేస్తే అది కాంగ్రెస్ యొక్క నిర్వాకం. కానీ మా ప్రభుత్వము ఒక్క సంవత్సరంలోనే రైతుల శ్రేయస్సు కోసము రైతుల సంక్షేమం కోసము 27,000 కోట్లు ఈ రోజు వారి కోసం ఖర్చు పెట్టామంటే ఇది 8 రెట్లు ఒక్క సంవత్సరంలోనే తెలంగాణ రైతాంగానికి మోదీ ప్రభుత్వం ఏ రకంగా కట్టిబడి ఉందో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. అంతేకాదు ఈ డబ్బు ఏదైతే ఉందో అది నేరుగా ఈ రైతుల బ్యాంకు ఖాతాలకు వెళ్తుంది. దళారుల పాత్ర లేదు, మధ్యవర్తుల పాత్ర లేదు, వాళ్ళ బ్యాంక్ ఖాతాలకి 27,000 కోట్ల జమ చేసిన ప్రభుత్వం ఈ మోదీ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం రైతు పథకాల పేరుతో ఏ రకంగా అక్రమ సంపాదన కూడా కట్టుకుంటున్నాడో, అక్రమ అర్జన ఏ రకంగా చేసుకుంటున్నారో, రైతుల పథకాలను ఏ రకంగా ఒక ఆదాయ మార్గంగా చేసుకుంటున్నారో మీరందరూ గమనిస్తూ ఉన్నారు.